యుగాలుగా స్త్రీని గౌరవించే విధానం, కానీ యుగాలుగా స్త్రీ వివక్ష ఎదుర్కొంటూనే ఉంది. దానికి లోక కళ్యాణం ఓ కారణమైతే ధర్మపాలనకి జోదం తోడైంది. స్త్రీ అందానికి ఆకర్షణకి ఓ అలంకారిణి. నాకిప్పుడే పెళ్ళొద్దు నాన్నా, డిగ్రీ అయ్యాక చూద్దాం. అది కాదు నాన్నా, నిన్ను చూడగానే పెళ్ళికొడుకు నచ్చావంట. మంచి సంబంధం రా. ఇలాంటి సంబంధం ఇలాంటి మనుషులు వెతికినా దొరకరు. అదీకాక నిన్ను పెళ్ళయ్యా కూడా చదువుకోవచ్చన్నారు. అబ్బాయికి నచ్చాననే ఒక్క కారణానికి నా భవిష్యత్తును పక్కన పెట్టి తలంచక తప్పదా? పెళ్ళికి స్త్రీ ఒక అంగడి ఆట బొమ్మ అయిపోయింది. అరే రే, అలా ఏడవద్దు నాన్నా. నువ్వు నా కోడల్లా కాదు, నా కూతురులారా కూతురులారా కూతురులారా. వాణ్ణి అస్తమాను చదువు ఉద్యోగం అని విసిగించుకు. అయినా పెళ్ళైన ఆడది ఇంటి పట్టునే ఉండాలి. కానీ ఇదేంటమ్మా, వెయ్యి అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమన్నారు. అది కాదు, అత్తయ్య పెళ్లి తర్వాత కూడా చదవచ్చన్నారు, ఇప్పుడేమో వద్దంటున్నారు. కట్నం డబ్బులు తేలేదనేమో. అమ్మా నాన్నలేమో ఇక నీది అందమైన భవిష్యత్ అన్నారు. నా భవిష్యత్తును అందరూ అబద్ధాలతో ఆడుకున్నారు. నా చదువుకి విలువ లేకుండా పోయింది. కనీసం జాబ్ అయినా చేస్తాను. చూడు, నువ్విప్పుడు జాబ్ చేసి సంపాదిస్తే గాని ఈ కుటుంబం గడవదన్నట్టుగా ఉంది నువ్వు చెప్పేది. అయినా నువ్విప్పుడు అమ్మా నాన్నలకు ఇవ్వాల్సింది నీ జీతం డబ్బులు కాదు, వారసుని. ఎప్పటికీ స్త్రీ జీవితం వారసుల్ని కనే యంత్రమా? ఎప్పటికీ స్త్రీ జీవితం మగాడి కాళ్ళ దగ్గరేనా? ఎప్పటికీ స్త్రీ జీవితం అందమైన నరకమేనా? ఎందుకమ్మా నా జీవితాన్ని ఇలా చేశారు? చదువుకుంటానని చెప్పాను కదమ్మా, నాకంటూ మనసు ఉండదు అమ్మా. నేను మీకు అంత భారమైపోయానా అమ్మా? యుగాల కన్నా తరాల కన్నా దారుణంగా తయారైన ఈ సమాజంలో నా తరం ఎలా బ్రతకగలదు? అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ గొప్ప పేరు తెచ్చుకోవాలని ఎంతో శ్రమతో శ్రద్ధతో పట్టుదలతో స్త్రీ ముందుకెళుతున్నా, సమాన హక్కులు కల్పించిన చట్టసభల్లో ఇంకా దుశ్శాసన పర్వాలే. అదీకాక వికృతంగా పైశాచికంగా కామ మద బల భయానకంగా రాక్షసంగా బీభత్సంగా బలి చేస్తుంటే తట్టుకోలేక పరిగెడుతున్న స్త్రీకి అభివృద్ధి చెందుతున్న ఈ సమాజంలోనైనా న్యాయం జరుగుతుందనుకుంటే న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టి స్త్రీపై వివక్షని గర్వంగా చాటుతున్నారు. స్త్రీని గారాభంగా చూడకున్నా పర్వాలేదు, గౌరవంగా బ్రతకనివ్వండి.